Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ సోషల్ మీడియాకు షాక్. ఈ కుట్ర వెనక ఉన్నదెవరు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి అత్యంత శక్తివంతమైన నెట్వర్క్గా పేరుంది. ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటూ వస్తున్న విభాగం ఇది. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమైంది కూడా. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ప్రాజెక్టులు కానీ ప్రజల వద్దకు చేరవేయడంలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తోంది. సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు కార్యకర్తలు విస్తృతంగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ ఆ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ఇటీవలే వైసీపీ అగ్రనాయకత్వం ఆయనకు అపాయింట్ చేసింది. ఇలాంటి బలమైన నెట్వర్క్లను కలిగి ఉన్న వైసీపీ సోషల్ మీడియాలో తాజాగా కలకలం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంటు హ్యాక్కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని హ్యాక్ చేశారు. నాన్ ఫిజిబుల్ టోకెన్ సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ట్విట్టర్ కొత్త బాస్ ఎన్ఆర్ మాస్క్కు సంబంధించి ఓ న్యూస్ ఆర్టికల్ను ఫిన్ టాప్ చేశారు. బిట్కాయిన్ ఇతర క్రిప్టోకరేషన్కి ప్రమోషనల్ ఆర్టికల్స్ ఇందులో పోస్ట్ అయ్యాయి. లక్షలాది మంది సోషల్ మీడియా యూజర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఫాలో అవుతున్న అకౌంట్ ఇది. అమెరికా నుంచి హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లొకేషన్ను యుఎస్ఏగా మార్చారు. వైసీపీకి సంబంధించిన కొత్త సమాచారం కానీ అప్డేట్స్ కానీ ఇందులో పోస్ట్ కాలేదు. ఈ ఎన్ఎఫ్టీకి చెందిన ప్రమోషనల్ ఆర్టికల్స్ను రీట్వీట్ చేశారు. G20 సన్నాహక సదస్సుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్ పాల్గొంటున్నప్పటి సమాచారమే చివరిది. శనివారం రాత్రి 8:18 ఇది పోస్ట్ అయింది. ఆ తర్వాత వైసీపీ అప్డేట్స్కు ఏవీ కూడా ఇందులో పోస్ట్ కాలేదు. దీన్ని రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేపట్టామని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న కారణంగానే హ్యాంకర్లు ఈ ట్విట్టర్ హ్యాండిల్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.